ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే మాత్రం పరిపాలన చాలా బాగుండేటట్టుగా అర్థమవుతుంది. మరి మనం ఒక 6 నెలల పాటు కనుక ఆయన పరిపాలన ఎలా జరుగుతుందో పరిశీలిస్తే మాత్రమే ఎలా జరుగుతుందో చెప్పగలుగుతాము. ఎందుకంటే మాటలకి చేతలకి పొంతనుంటే మనందరం చాలా సంతోషపడవచ్చు. ఏపీ డెవలప్మెంట్ ఒకళ్ళ చేతుల్లో ఏమి ఉండదండి. ఒకళ్ళ చేతుల్లో ఆయన ఉంటే డెవలప్ చేస్తాడు, ఈయన ఉంటే చేయడు అనే విషయం ఏం కాదు. జనరల్గా డెవలప్మెంట్ అనేది ఆఫీసర్లు ప్రణాళికలు రచిస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, వీళ్ళ చిత్తశుద్ధితో ఉంటే అవన్నీ జరుగుతాయి. మంచి పథకమేనండి. నిజంగా కనుక మందు కనుక తాగుతాం ఆపేస్తే పేద కుటుంబాలు సుఖంగా ఉంటాయి. మరి అది కూడా ఆలోచించాలి. కేవలం ఆదాయం కోసం చూడకూడదు, కేవలం ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసమే చూడాలి. తండ్రి గారు మంచి పథకాలు పెట్టిన మాట యథార్థం. మరి వేచి చూడాలి కదా మనం, చేస్తాడు అని ఎలా చెప్పగలుగుతాము? అవి జరిగిన తర్వాత జరిగినాయి అనుకోవాలి. కానీ ఆయన దాని ప్రకారం చేస్తాడు దీని ప్రకారం చేస్తాడు అనుకోవటం కరెక్ట్ కాదు, మంచిదేనండి. ఎందుకంటే కేవలం డబ్బులు లేక వాళ్ళు పేదవాళ్ళు అందరిని కూడా బడికి పంపలేక పిల్లల్ని కూలీలుగా చేస్తున్నారు. మరి దీనివల్ల ఎక్కువ మంది బడికి వచ్చి చదువుకుంటే మరి దేశానికి మేలే జరుగుతుంది. పర్లా జరుగుతుంది బాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు చేశారు, ఇప్పుడు హామీ కూడా అలాగే ఇచ్చారు కదా. సో కొంచెం కొంచెం అయితే ఇక్కడ మంగళగిరిలో అయితే డిఫరెన్షన్ ఉంది. నవరత్నాల గురించి అయితే ఒక్కొక్కటి అమలు జరుగుతూనే అంటారు. ఇప్పుడు ఇప్పటికే జస్ట్ స్టార్ట్ అయింది కదా, 5 ఇయర్స్ ఉంది. వాళ్ళకతో ఆయన చేస్తాడే నమ్మకం అయితే అందరికీ ఉంది. ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఇప్పుడు అంటే చాలామంది అయితే ఆశ పెట్టారు, అందుకోసం ఈసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. కంపల్సరీగా అయింది అని ఆ నమ్మకం. డెఫినెట్లీ అమ్మ ఒడి పథకం గురించి అయితే అంటే ఇప్పుడు దాకా జస్ట్ మైక్ అనౌన్స్మెంటే, ఇంకా ఏం స్టార్ట్ అయితే ఇంకా ఏం అవ్వాల. ఇంకా మైక్ అనౌన్స్మెంట్ జరుగుతుంది, బట్ ఇంకా ఎక్కడ కూడా అమ్మ ఒడి పథకం ఏదైనా ఫార్మ్స్ కానీ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి అది ఇంకా ఏం స్టార్ట్ అవ్వాల. ఎక్కువైతే అమ్మ ఒడి పథకం, ఎందుకంటే మా పిల్లల స్కూల్కి ఇవన్నీ అదే కదా మెయిన్. అందరికీ అభివృద్ధి కావాలి కంపల్సరీగా, కానీ రావాలనేది ప్రతి మనిషిది, ప్రతి ఆంధ్ర హక్కు అది, ప్రతి ఒక్కరికి రావాలని ఆశ ఉంది. అందుకోసమే ఈసారి జగన్ని కూడా మనం అందరిని గెలిపించారు, డెఫినెట్గా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.